ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు, డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆవిడ వెళ్ళి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారండి. కలిసి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. ఏదో తను తమ కుమారుడి పెళ్లికి ఆహ్వానించానని, అలాగే ఆవిడ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా మాట్లాడారని, వైఎస్ఆర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిల ఆ స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహం గురించి చర్చించారని చాలా నవ్వుతూ ఒక ఒక సంతోషమైన ముఖ కవళికలతో ఆవిడ ఈరోజు మాట్లాడడం చూసాం. అయితే వైసీపీ వాళ్ళు అప్పుడే ఆవిడ తిట్టడం మొదలు పెట్టేశారు, కుటుంబంలో చెడబుట్టావు అంటున్నారు, ఆవిడ షర్మిల కాదు షకీలా అని చెప్పి బి గ్రేడ్ యాక్ట్రెస్తో ఆవిడ పోల్చడం జరుగుతుంది, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఆ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సొంత చెల్లి మీద కూడా దాడి కుసుకెళ్ళిపోయాడు ఆయన. కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. చాలా కాలం క్రితం పెళ్ళి అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో హీరో వడ్డే నవీన్ గారు, అందులో సుజాత గారని ఒక సీనియర్ యాక్టర్, ఆవిడ ఒక మంచి క్యారెక్టర్ వేసిందండి. ఆ సుజాత గారు ఏం చేస్తారంటే హీరోయిన్ మహేశ్వరి ఆ సినిమాలో ఆవిడని తీసుకెళ్ళి సుజాత గారి కొడుకైన పృథ్వీకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎవరైతే సుజాత గారి అబ్బాయి పృథ్వీ ఉన్నాడో శాడిజం చూపించడం మొదలు పెడతాడు. ఆడ పెద్ద సైకోగాడు, పెళ్ళైన మొదటి రోజు నుంచే శాడిజం చూపించడం మొదలు పెడతాడు. ఇక చిత్ర హింసలు పెడతా ఉంటాడు పాపం హీరోయిన్ని. పెడతా ఉంటే ఆ తల్లి చూసి అది గమనించి, ఏంటి నేను ఈ మంచోడని పెళ్లి చేశాను, ఈడేంటి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడని ఆ తల్లే ఆ సైకోగాడిని సొంత కొడుకుని చంపేసి కోడలకి హీరో వడ్డే నవీన్ ఇచ్చి పెళ్లి చేస్తుంది. అది ఆ సినిమా కథ. ఈరోజు నాకు విజయమ్మ గారు అలాగే షర్మిలమ్మ వీళ్ళు చేసే పని నాకు ఆ సినిమాలో సుజాత గారు చేసే పనిలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిలమ్మ గారు వీళ్ళిద్దరూ పాదయాత్రలు చేసి మీటింగులు పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సైకో అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి కట్టబెట్టారు. కట్టబెడితే ఆయన గెలిచిన మొదటి రోజు నుంచి కూడా నరకం చూపించడం మొదలెట్టాడు ఈ రాష్ట్రానికి. కాబట్టి ఆ సినిమాలో సుజాత గారు ఎలాగైతే కొడుకును కూడా చంపి కోడలకు విముక్తి కల్పించారో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాజకీయంగా సమాధి చేసి రాజకీయంగా చంపి ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే ఉద్దేశంలో ఉన్నారేమో అనిపిస్తుందండి. అందుకే ఆ సినిమాలో ఎలాగైతే హీరోయిన్కి వడ్డే నవీన్ హీరోకి పెళ్లి చేశారో, అలాగే ఇక్కడ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేదాకా వీళ్ళిద్దరు నిద్రపోయేలాగైతే అనిపించట్లేదండి నాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, సో వీళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మాలాగే ఈ తల్లి చెల్లి కూడా ముందుకు రావడం అనేది ఒక శుభ పరిణామం అండి. అయితే మీరు జాగ్రత్త గమనిస్తే ఇలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి నాయకులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ వేరేసుకోవటం, ఒక పెళ్లికి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ వేరేసుకోవటం, లేదా ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్ ప్రజల మధ్యలోకి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన డ్రెస్ వేసుకోవటం, ఈ డ్రెస్సుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదాహరణకి మీరు షర్మిల గారు పాదయాత్ర చూడండి, ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కువగా ఒకే రంగు చీర కట్టుకుంది. ఆ చీర వైఎస్ఆర్ టీపీ జెండా గుర్తు, జెండా కలర్, ఆ జెండాలో ఏ కలర్ అయితే ఉందో అదే చీర కట్టుకుని తిరిగేది ఆవిడ. మరి అలాంటి షర్మిల గారు ఈరోజున చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నప్పుడు ఏమీ ఆలోచించకుండానే పసుపు చీర కట్టుకొచ్చారంటారా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పసుపు దళపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడేమో ఆలోచించకుండా పసుపు చీర కట్టుకున్నారా? నిజంగా ఫోటోలు చూస్తూ ఉంటే షర్మిలమ్మ వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయిందా అన్నట్టుంది. షర్మిలమ్మ వచ్చి మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయానికి అతను గెలిపించడంలో మేము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటామని చెప్పకనే చెప్పినట్టు అనిపించిందండి. పసుపు చీర ఊరికే కట్టుకురాలేదు ఆవిడ. ఆవిడ లేదంటే చీరలన్నీ మాసిపోయి పసుపు చీర ఒకటే ఉతికేసి ఉంది అని అప్పటికప్పుడు కట్టుకుని వచ్చి ఉంటుందా? కాదు కదా. పసుపు చీర కట్టుకుని పసుపు దళపతితో వైఎస్ షర్మిల గారి ఫోటోలు బయటకు వస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న టీవీలన్నీ పగిలిపోతాయి. తాడేపల్లి ప్యాలెస్లో ఈరోజు ఒకరికి నిద్ర ఉండదు. తాడేపల్లి ప్యాలెస్లో ఒక బాత్రూమ్కి వెళ్ళి బోరు బోరుమని ఏడుస్తాడని ఆవిడ తెలీదా? అన్నీ తెలిసి చేసింది. షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుందండి. నేను కేక్ పంపించాను లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి, అంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండాలని పంపించాను అన్నారు ఆవిడ. ఆ మాట అంటూ ఆవిడ నవ్వుతుంది, నవ్వుతూ చెప్తున్నారు ఆ మాట ఆవిడ. అయితే నేను ఒకటి అడగాలనుకున్నాను, నిజంగా ఆ ఫ్రెండ్లీనెస్ కోసమే అనుకుంటే, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండాలి అని అనుకుంటే, మరి షర్మిలమ్మ జగన్ గారికి పంపించిందండి కేక్, భారతి రెడ్డి గారికి పంపించిందా,
అవినాష్ రెడ్డి గారికి పంపించిందా, ఏసార్ రెడ్డి గారికి, సజ్జల రెడ్డి గారికి పంపించిందా? వాళ్ళు ఎవరికి పంపించలే, వాళ్ళు ఎవరికి పంపించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారికి మాత్రమే పంపించింది. అంటే దాన్ని బట్టి కొన్ని విషయాలు అన్నీ వాళ్ళు వచ్చి చెప్పరండి, మనమే అర్థం చేసుకోవాలి. సొంత తల్లి చెల్లి కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని సొంత అన్నంలా చూసుకుంటున్నారు. వాళ్ళు సొంత అన్ననేమో శత్రువులా చూస్తున్నారు. ఈ లెక్కని ఆ అన్న ఎంత డేంజరస్సో ఆలోచించండి. ఎంత శాడేజ్ వీళ్ళ మీద చూపించకపోతే ఈ రోజు నేను ఇలా ఇంత పబ్లిక్గా ప్రతిపక్ష నాయకులను వచ్చి కలిసి ఇంత ఆనందంగా నవ్వుతూ మాట్లాడతారండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలామంది గెలగెల కొట్టేసుకుంటున్నారు. ఆ షర్మిల అమ్మేళ్ళి శత్రుతో చేతులు కలిపేసింది, షర్మిల అమ్మేళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది, ఆవిడ అమ్ముడిపోయిందనో, లేకపోతే ఆవిడని చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. అయితే షర్మిలమ్మకి ఆస్తి వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కదా. ఆవిడ ఆస్తి ఆవిడ వాట ఆవిడకి పంచిచ్చేసి ఉంటే ఈరోజు నీ పరిస్థితి రాకపోను కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తండ్రి పేరు చెప్పుకుని పెట్టుకున్న పార్టీయే కదా, ఇప్పుడు ఇంకా తండ్రి ఫోటోయే కదా, ఆ పార్టీకి వైఎస్ఆర్ పేరే కదా. తండ్రి పేరు పెట్టినప్పుడు మరి కూతురుగా ఆవిడకి కూడా అందులో భాగం పంచాలి కదా, ఆవిడకి కూడా కనీసం ఒక పదవి ఇవ్వాలి కదా, ఆ పార్టీలో ఆవిడకి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చి తీరాలి కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చిండుంటే ఈరోజున ఆవిడ ఇలాగ వచ్చిండుండేదా? అంటే వీళ్ళకి ఎవరు దిక్కున్నారు, ఎలాగా వైఎస్ఆర్ చనిపోయాడు, ఈ విజయమ్మని షర్మిలమ్మని పట్టించుకునేవాడు ఎవడో, ప్రతిపక్ష పార్టీలు ఎలాగా పట్టించుకోవు, కాబట్టి నేను వీళ్ళ మీద విపరీతమైన సాడిజ్యం చూపిస్తాను, వీళ్ళకి నరకం చూపిస్తాను, వీళ్ళకి ఇవ్వాల్సింది ఏది ఇవ్వను, పోయి నీ దిక్కుని చోటు చెప్పుకోమంటాను అని మెడబెట్టి గెంటేస్తే పొట్టుకోండి పొడుగోడు కొడితే పొడుగోడు పోచమ్మ కొట్టిందని సామెత ఉంది కదా. ఇప్పుడు చూడండి తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చిందో. వాళ్ళు రెచ్చగొట్టారు విజయమ్మని, షర్మిలమ్మని, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి దిక్కు దేవడం లేదో, వాళ్ళ అనాథలో వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారనుకున్నాడు. కానీ వాళ్ళే శివంగిల్లాగా ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంతానికి వాళ్ళిద్దరూ నడుము బిగించారు. జగన్మోహన్ రెడ్డి గర్వానికి, జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, ఆయన చేసే తప్పుడు విధానాలకి స్వస్తి పలకడానికి ఈరోజున వాళ్ళే ప్రాణాలు తెగించి వస్తున్నారు. సొంత ఇంట్లో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరికి తెలియదు, ఎవరు చంపారు అందరికీ తెలుసు, ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు. సాక్షాత్తు నాకు అనిల్ కుమార్ గారు నాతోట అన్నారు ఆ మాట. అన్న మీరు తెలంగాణలో పార్టీ ఎందుకు పెడుతున్నారు, మీరు ఆంధ్రాలో పెట్టండి అంటే ఆంధ్రాలో పెడితే మా చిన్నమాంగారి పరిస్థితి ఏమైందో చూసావు కదా తమ్ముడు అన్నాడు ఆయన. వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాణానికి అపాయం ఉందని, అయినా కూడా ప్రాణాలకు తెగించి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, జగన్మోహన్ రెడ్డి బారి నుంచి అని చెప్పి వాళ్ళు ఇంత ధైర్యం చేస్తున్నారండి, అప్రిషియేట్ చేయాలి. నిజంగా విజయమ్మ గారు కానీ, షర్మిలమ్మ గారు కానీ, అదే అనిల్ కుమార్ గారు కానీ చేసే పని. రాజశేఖర రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి పెళ్లికి, అలాగే షర్మిలమ్మ పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారంటండి. చంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకుని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించారట. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ఆ స్నేహం చూడండి ఎలా ఉందో. మీరు విరోధులే, ఇది రాజకీయంగా వేరువేరు పార్టీలకు చెందిన వాళ్ళే, కానీ అది ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకే తప్ప ప్రతిపక్ష నాయకుడు చావు కోరుకోవటం, ప్రతిపక్ష నాయకుడిని తప్పుడు కేసులు ఇరికి జైల్లో పెట్టించేయాలి, ప్రతిపక్ష నాయకుడు భార్యని, పిల్లల్ని అవమానపర్పించేయాలి, వాళ్ళని నైతికంగా మానసికంగా దెబ్బకొట్టి వాళ్ళకు వాళ్ళే చనిపోయేలా చేయాలనే రాజకీయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అలాగే రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. ఆ రాజకీయం కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. తన ప్రత్యర్థులు ఎవరు బ్రతకూడదు, వాళ్ళందరూ చచ్చిపోవాలి, కానీ ఈయన చేతికి మట్టు అంటుకోకూడదు. కాబట్టి మానసికంగా ఒత్తిడి చేసి, మానసికంగా వాళ్ళని హింసించి, వాళ్ళకు వాళ్ళే గుండెపోటులతోనో లేకపోతే ఉరేసుకుని చనిపోయేలాగో క్రియేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అమటగా చెప్తుంది మన అందరం ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు అని ఆవిడ చెప్పకనే చెప్తుందండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మీ సోదరుడితో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వ్యతిరేకత ఉంది, మీరు ఫ్రెండ్లీ అంటున్నారు ఎలా కుదురుతుంది అంటే, ఐఎమ్ నాట్ కండోలింగ్ ఎనీథింగ్ అంటుంది ఆవిడ. నేను చెప్తున్నాను ఫ్రెండ్లీగా ఉండాలని నేను చెప్తున్నాను. ఎవడో ఎలాగుంటే, ఎవడో స్ట్రాటజీతో ఉంటే, ఎవడో సైకోలో బిహేవ్ చేస్తే దానికి నేనేం చేస్తాను అని చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం, అది ఎక్కడి వరకు ప్రజల కోసమే. మీరు గెలిచిన ప్రజల కోసం పనిచేయాలి, మేము గెలిచిన ప్రజల కోసం పనిచేస్తాం. అలాంటప్పుడు ఈ శత్రుత్వాలు ఎందుకు, ఈ తప్పుడు కేసులు ఎందుకు, ఈ దాడులు ఎందుకు, ఇక వాళ్ళ అవతల వాళ్ళు మీటింగులు పెట్టుకుంటే ప్రతిపక్ష పార్టీల మీటింగుల మీద రాళ్ళు ఇసిరేయటం ఏంటి, వాళ్ళు చంపించాలని ప్రయత్నం చేయటం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించి జైల్లో రకరకాల కుట్రలు పన్ని ఆయన్ని చంపాలని ప్రయత్నించడం ఏంటి, ఫ్రెండ్లీగా కదా ఉండాలి, అలా ఉండొద్దని అని అలా అన్నీకి బుద్ధి చెప్పిందండి చెల్లి. చూడండి ఎంత గొప్పగా చెప్పిందో, అది కదా రాజకీయం అంటే. అయితే ఎంత చెప్తే మన జగన్ అని మారుతాడు, అబ్బే ప్రజల కోసం స్వార్థం కోసం కాదనియా, క్లియర్ చెప్తుంది అలా అన్నీకే. నీ స్వార్థం కోసం నువ్వేదో నలుగురు పెట్టేసుకుని లెక్కర్లోనూ ఇసుకలోనూ దోచుకుంటూ ఏదో ఎదుటి ప్రతిపక్ష నాయకులందరిని చంపించేయాలి, వాళ్ళని జైల్లో పెట్టించేయాలని ఇలాంటి స్వార్థం కోసం బతకొద్దన్నయ్యా, మన అందరం కూడా ప్రజల కోసం ఉన్నామన్నయ్యా, మనం అలాగ నిజాయితీగా ఉందాం, ఫ్రెండ్లీగా ఉండి అందరితో, ఇలాగ ఒక్కడవే సైకోలోకి ఒక్కడవే అయిపోకు. ఈ రోజున పార్టీలన్నీ ఒకటైపోయాయి, రాష్ట్రంలో ప్రజలందరూ ఏకమైపోయారు, నిన్ను ఒక్కడనే ఒంటరిని చేస్తారు, ఏకాకిని చేస్తారు. ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ఎలాగనయా,
కాస్త ఫ్రెండ్లీగా ఉండటం నేర్చుకోనియా, అప్పుడప్పుడు నవ్వుతూ ఉండనియా, ఆరోగ్యానికి మంచిదని ఇక సొంత చెల్లి ఇచ్చిందండి సలహాలు. మరి దాన్ని బట్టి ఆలోచించండి.